केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषम् या संस्कृताधार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి భుజకీర్తులు కానీ చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ స్నానాలు చందనాదులు అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము అన్ని అలంకారాలు నశించేవే ఏది శాశ్వతం కాదు కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ల అలంకారము వాగ్భూషణ మే భూషణం ఓం శ్రీ గురుభ్యో నమతు ప్రసార ద్వారా సంస్కృత భాష అధ్యయన కార్యక్రమాయ సర్వే సందర్శకమహర్షిభ్య శుభస్వాగతం ప్రథమత నటరాజస్వామిని నమస్కృత్య అనంతరం అధ్యయనంశే ప్రశామ नृत्तावसाने नटराजराजः ननादढक्कां नवपञ्चवारम् उद्धर्तुकामः सनकादिसिद्धान् एतद्विमर्शे शिवसूत्रजालम् अ इ उण् अर्लिक् ए ॐ ऐ औच् हयवरट् लण् जमगणनं झफञ्ज् घडधश् झप खफ कपै हल् ఇది చతుర్దశ మాహేశ్వరాని సూత్రి నందికేశ్వర గారికి అంతర్గత ప్రామాణిక మహాకవి కృత సర్గే కాళిదాసుఘువంశ మహాకావ్యే చతుగే ఏకవిశతితమశ్లోకైవ ద్వావింశతితమశ్లోక్యయనం క్వామే ప్రథమత ఏకవింశతితమశ్లోకహుతుప్రసారమాధ్యమద్వారా మహాకవికాళిదాసు వచ్చిన రఘువంశీమహాకావ్యం చతుసర్గలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు విశిష్టంగా తెలుసుకుందాం ఏకవింశతితమశ్లోక

చుక్షుభే ద్విషత లావింశతిత్లోకొదగ్రా కకూద్మంత మదోదగ్రా కకద్మంత మదోదగ్రాహుద్మంత సరి సరి సరిఖే మను ప్రాఖే మనుక్రమం మహోక్షాస్త విక్రమం మహోక్షాస్త విక్రమం ప్రససాదయాదంభ కుంభయస रघो परिभवाशंकी चुक्षुभे द्वेषताम मनाहा प्रससादो दयादम भाहा कुम्बयोनेर महोजेशा रघोह परिभवाशंकी चुक्षुहे द्वेषताम मनाहा पलेभागा प्रससादा प्रथमम् उदयातु द्वितीयम् अम्बाहातु द्वितीयम् कुम्बयोने हे पञ्चमम् महोजेशा सष्टम् रघोहो सप्तमम् परिभवाशंकी सप्तमम् चुक्षुभे

మహౌజసహ కుంభయోనే ఉదయాత్ అంభ ప్రససాద మహౌజసహ రఘో ఉదయాత్ పరిభవాశంకి ద్విషతాం మన చుక్షుభే అద్భుతమైన భావన ఎంతవా చెప్పారండి ఆయన మహాకవి కాళిదాసు మహౌజసహా అనే ఒక గొప్ప విశిష్టమైన పదాన్ని అక్కడ అగస్సుల వారికి ఇక్కడ రఘుమహారాజుకు అనువవింపజేశారు అందుకే ఆయనకు ఆయనే సాటి పురా గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామిక సాార్ధవతి బూవా అనామిక అని పేరు పేరు లేనిది సంస్కృతంలో అనామిక అంటారు ఎందుకు వచ్చింది ఆ పేరు అని అద్భుతంగా చెప్పారు పండితులు పూర్వం మహాకవులను లెక్క పెట్టేటప్పుడు మహాకవి ఎవరు కాళిదాస అని మొట్టమొదట చూపుడు వేల దగ్గర పెట్టారు వేరు బట్టనవేలతో లెక్క పెడతాం ఒకటొం బట్టం వేదలతో మనం దక్క పెట్టి పెట్టి ఏం చేస్తుంటాం అంకానాం వామతో గతి అంకా అని శాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఎడమ నుంచి కొడుకు లెక్క పెట్టాలి మనం రాసినప్పుడు కూడా ఎడం నుంచి కొడుకు రాస్తాం మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడం నుంచి కొడుకు చేస్తుంటాం అది మన సంప్రదాయం మన భూమి తన చుట్టూ అనేది ఎడం నుంచి కొడుకుకి సవ్యం ఉంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది అది కూడా సవ్యం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అది కూడా సవ్యం గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అది కూడా సవ్యం ఎడమ నుంచి కొడుకు తిరగడం ప్రకృష్టం దక్షిణం ప్రదక్షిణం ప్రకృష్టంగా దక్షిణ వైపు తిరగడమే ప్రదక్షిణం అటువంటి విశేషమైన తత్వం మనకు కనిపిస్తుంది అదే మహోజస్వం అంటారు మహా ఓజస్త్వం గొప్ప శక్తి కలిగి ఉండడు ఆ మహోజత్వాన్ని కాళిదాసు గురించి కూడా చెప్పారు కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస కనిష్ఠిక చూపుడు వేలుతో మొదలుపెడుతున్నారు లెక్క పెడుతూ మహాకవి కాళిదాస ప్రథమ అని లెక్క పెట్టారు పండితుడు అనంతరం ద్వితీయ ఎవరు అయిన తర్వాత ఆయన తర్వాత అంటే ఏమిటి ఆయనతో సమానమైనటువంటి శక్తి శక్తి ఉండాలి లేదా కొంచెం తగ్గినా కూడా కొంచెం ఆయన సరసన ఆయన పక్కన నిలబడగలిగిన యోగ్యత శక్తి మహాకవిత్వం ఉండాలి మహాకవితత్వం ఎవరున్నారు లెక్క పెట్టారు లెక్క పెట్టారు ఆలోచించారు లెక్క అవకాశం ఉండట్ల వేలు రెండో పక్కకి రావట్లే అదే చెప్పారు పురా పూర్వం కవీనాం గణనా ప్రసంగే కవుల యొక్క గణన విషయంలో పరిగణన విషయంలో కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస చిటికిన వేలు చూపుడు చిటికిన వేలు అంటే చిటికన వేలు అంటారు సంస్కృతం తెలుగులో చిటికన వేలు సంస్కృతంలో కనిష్ఠిగా అంటారు రెండో వేలు అనామిక అంటారు ఉంగరు వేలును మధ్యలోది మధ్య వేలు ఆ చివరి తర్జని చూపుడు వేలు అంగుష్ఠం బటం వేలు మనకు తెలిసిందే కదా అంతేది కనిష్టికి అధిష్ఠిత కాళిదాస చూపుడు వేరు మీద బట్టను వేరు పెట్టి మహాకవి కాళిదాస ప్రథమ అన్నారట తర్వాత ఎవరు అద్యాపి కవేర భావాత్ ఇప్పటికీ ఈనాటికి ఈ క్షణం వరకు ఆయనతో సమానమైన మహాకవి మరొకడు లేడు ద్వితీయ స్థానం పొందదగిన వాడు కూడా లేడు అందుకనే అనామిక అని చెప్పారట అనామిక సార్థవతి బహువా పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాడిదాస కవేర భావాత్ అనామికా సార్ధవతి బూవా అలాంటి మహానుభావుడు గనకనే మహౌజస్త్వం అనేటటువంటిది అగస్య నక్షత్రానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో రఘుమహారాజుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు పునః పరిశీల అన్నయక్రమం మహౌజస కుంభయో ఉదయాత్ అంభ ప్రససాద ప్రథమాంశ మహౌజస రఘో ఉదయాత్ పరిభవాశంకి ద్వశత మనః చుక్షుభే ద్వితీయాంశ ఈ మహౌజసహ అనేటటువంటిది అటు అగస్సుడు వారికి విశిష్టంగా వాడారు రఘుమహారాజుకు విశిష్టంగా వాడారు ఎంత అద్భుతమైన పదం అండి పదార్థోక్తి మహౌజసహ గొప్పదైన తేజస్సు కలిగినటువంటి కుంభయోనే అగస్త్యుని యొక్క ఉదయాత్ ఆవిర్భావం వల్ల ఆంభ నీరు ప్రససాద నిర్మలమైంది వర్ష ఋతువు పూర్తి అయిపోయి శరదృతువు ప్రారంభించే సమయంలో అగస్త్య నక్షత్రం తూర్పున కనిపిస్తుంది ఆ అగస్త్య నక్షత్రం కనిపించగానే ఎక్కడ నీరు అక్కడ ప్రశాంతంగా నిర్మరత్వం పొందుతుంది అంతకుముందు వర్షాగా వర్షా ప్రభావం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రవాహాలు రావటం ఆ ప్రవాహాలతో నదులు ఏళ్ళు ఏర్లు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించటం ఎక్కడ చూసినా ఉరకలు పరుగులు ప్రవాహ ధ్వనులు గందరగోళంగా ఉంటుంది వర్షాకాలం అంతా ఆశ్వతి మాసం ప్రారంభమైన తర్వాత దేవినవరత్రోత్సవాలు అద్భుతంగా చేసుకుంటారు విజయదశమి నాటికి వర్షాలు పూర్తిగా తగ్గిపోయి నదులు సరస్సులు ఉపనదులు అన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి ప్రవాహ వేగం ఉండదు ప్రశాంతంగా ఉంటాయి ఎందుకని అగశ్యుడు ఉద్భవించాడు అగస్య నక్షత్రం ఉద్భవించింది మహాతేజస్సు సంపన్నుడు అగస్యుడు కుంభసంభవుడు ఆయన ఆవిర్భవించాడు గనుక ఆయన ప్రభావం వల్ల అగస్య నక్షత్ర నక్షత్రోదయం వల్ల శరదృతువు ప్రారంభమైన పదిహేను పది రోజులు అయిపోయింది కనుక ఎక్కడి నదులు ఎక్కడి ప్ర ప్రవాహాలు అక్కడ శాంతిస్తాయి జలం నిర్మలంగా ఉంటుంది ఇది ఒక అంశం రెండవది ఏమిటి మహావుజసహా రఘో గొప్ప రఘు రఘుమహారాజు యొక్క ఉదయాత్ అభివృద్ధి వల్ల ఇక్కడ అక్కడ ఉదయం అంటే నక్షత్రోదయం ఇక్కడ ఉదయాత్రండి ఆయన అభివృద్ధి పరిభవాశంకి తిరస్కారాన్ని ఊహిస్తూ అందరికీ తెలుసు రఘుమహారాజు యుద్ధానికి వస్తున్నాడు అంటే అవమానం తప్పదు అనే భావన అందరికీ ఉంది అలాంటి ద్విశతాం శత్రువుల యొక్క మనహ మనస్సు చుక్షుభే క్షోభ పొందింది వాళ్ళ మనస్సులు క్షోభించాయి అయ్యో దేతరతలు వస్తున్నాడు రఘుమహారాజు దిక్పాలకులకు అంశుతో అర్భించినవాడు ఆగశ్య భగవానుడు వారు ఆవి ఆవిష్ ఒకసారి నక్షత్ర రూపంలో ఆవిర్భవిస్తే నదులన్నీ ఎంత ప్రశాంతత పొందుతాయో అలా రఘుమహారాజ ఆవిర్భవించినప్పటికీ మొత్తం శత్రువుల మనసులన్నీ కూడా అలా క్షోభించాయి అనమాట వాళ్ళ క్షోభ ప్రారంభమైంది అక్కడ జనములు ప్రశాంతత పొందితే ఇక్కడ వీడ మనసులు క్షోభ ఎంత బాగా అనుభవించారు మహావు సహా కుంభయోనేహే ఉదయాత్ గొప్ప తేజస్సు విరిగిన అగస్య నక్షత్రం యొక్క ఆవిర్భావం వల్ల అంభ అంభ ప్రససాద అంభ ప్రససాద ఉదకం నిర్మలమైపోయింది ప్రవాహ వేగం తగ్గింది అల్లకల్లోలమైన అలలన్నీ అల్లకల్లోలం చేసే అలలు తరంగాలు కెరటాలు అన్నీ తగ్గిపోయాయి సహా రఘోహో గొప్ప గొప్పదేజీ రఘుమహారాజు యొక్క ఉదయాత్ ఉదయం వల్ల ఆయన ఆరుభవించడం వల్ల వృద్ధి పొందడం వల్ల జాతరయాత్రగా ఆరంభం చేయడం వల్ల పరిభవ ఆశంకి అవమానాన్ని తిరస్కారాన్ని ఊహించేటటువంటి ఎవరి వల్ల ఆయన వల్ల రఘుమహారాజు వల్ల అటువంటి ద్విశతాం శత్రువుల యొక్క మనహ మనస్సు చుక్షుభే క్షోభ పొందింది కలుషితమైపోయింది ఆకాంక్ష చుక్షుభే శోభించింది కిం ఏమిటి మనహ మనస్సు అకర్మక ప్రయోగ కేశాం ఎవరి యొక్క ద్విషతాం శత్రువుల యొక్క కథంఫుతం ఎటువంటిది పరిభవ ఆశంకి పరిభవ ఆశంకి తిరస్కారాన్ని అవమానాన్ని ఊహించేటటువంటిది కస్మాత్ ఎందువల్ల ఉదయాత్ అభివృద్ధి వల్ల కశ్య ఎవరి యొక్క రఘో రఘుమహారాజు యొక్క రఘుఃథంపు తంటి వాడైనా మహౌజ సహా గొప్ప తేజస్సు కలిగిన వాడు గొప్ప పరాక్రమం కలిగినవాడు ఓజస్సు అంటే తేజస్సు పరాక్రమ రెండర్థాలు ప్రససాద ఇప్పుడు ఇంకొక అంశం ఇది నిర్మలమైంది కిం ఏమిటి అంభా ఉదకము అకర్మక ప్రయోగ కస్మాత్ దేనివల్ల ఉదయాత్ ఆవిర్భవించడం వల్ల కశ్య యోని యొక్క కుంభయోనే అగసులవారి యొక్క కుంభయోనే కథం ఎటువంటి వారైనా అగస్సులు వారు మహా సహా గొప్ప తేజస్సు ఎరిగినవారు పునఃపరిగణయామ చుక్షుభే కిం मनः केशाम् द्विषतां कथं भूतं परिभावाशङ्की मनः कथं भूतं परिभावाशङ्की कस्मात् उदयात कस्य रघोः कथं भूतस्य महौजसः प्रससादा किं अम्भः कस्मात् उदयात कस्य कुंभयोने कथं भूतस्य महौजसः सदुरोपासमासः प्रससादा प्रसेदतुः प्रसेदुः प्रससाद प्रसेदतु प्रसेदु प्र इति प्रतिपर्गपूर्वका षद विशर्णगत विशरणगतव गवसादनुशर्णग्यवसादनुस्म धा भूते लिट् परस्मद प्रथम पुरुष एक है उदयाद उदयाभ्याद्य अकारापुंघा पंचमेकवचना अंभ हैंभसी अंभांसी अंभशब सकारात नपुंसंग प्रथमवचना है కుంభయో కుంభయోని సహంభయోని ఒక కుంభంలోంచి పుట్టేడైన కుంభయోని తుభయో కుంభయో కుంభయో కుంభయోని కంభయోని శబ్ద ఇకారాంత పుంగీకవనా హరిశబ్దవత్ ఓజసాం మహత్ ఓజ మహౌజస మహౌజా తహౌజస మహౌజస మహౌజసో మహౌజసాం మహౌజశ్ सकारापुंग षी एक्वचनाघो रघवो रघूण रघुशब्द उकाराथपुिंग षष्ठी एकवचना परिभवाशंकी पिभव आशंकते पिभवाशंकी परभवाशंकशंकिनी पिभवाशंकीनी पिभवाशंकदापुंसिंग नपुंसकिंग प्रथम एक है चुक्षुभे चुक्षुभाते चुक्षुभिरे क्षुभ चुक्षुभे चुक्षुभा चुक्षुभिरे शुभ सचरने धा सकर्मका कर्तरी भूते लिट् आत्मने पद प्रथम पुरुष एक गोवचना दिवशता द्विशत द्विशो दिवशता दिवषदातपुर्ग षी बहुवचना मन मनसी मनासी मनद सप सकारापूर्ग प्रथम वचर व्याख्या महविषा कुंभयोनेगस्त

నిర్మలమవుతాయని శాస్త్రం రఘుమహారాజు జైత్రయాత్రకు బయలుదేరాడు అని గూఢచారుల వల్ల తెలుసుకున్న శత్రువుల మనస్సులు క్షోభించాయి అది విశేషం మిక్కిరి తేజసు విరిగిన అగస్మి యొక్క ఉదయం వల్ల నీళ్లు నిర్మలమయ్యాయి మిక్కిరి పరాక్రమం కలిగిన రఘుమహారాజు యొక్క అధికారం ఆయన పరాక్రమం వల్ల శత్రువుల మనస్సు దిగురు కరిగింది ఇదాని శ్లోకపురచరణం ప్రససాదోయ ప్రససాదోదయాదంభ ప్రససోదయాదంభ కుంభయోర్మహౌజస రఘో పరిభవాశంకీ చుక్షుభే ద్విశతమ్మన ప్రససాదోదయాదంభ కుంభయేర్మహౌజస రఘో పరిభవాశంకీ చుక్షుభే ద్విషతమ్మన అనంతరం ద్వావిశ్లోక తర్వాత ఇరవై రెండవ శ్లోకం మదోదగ్రాహ్ కకద్మంత

పంచమం అనుప్రాపు షష్టం మహోక్షా సప్తమం అష్టమం విక్రమం నవమం నవపది అయం శ్లోక ఈ శ్లోకంలో తొమ్మిది పదాలు ఉన్నాయి పునః పరిగణయా మధుదగ్రహ ప్రథమం ద్వితీయం సరిత తృతీయం కోనముద్రుజా చతుర్థం లీలాఖేం పంచమం

విక్రమం అనుప్రాపు పదార్థోక్తి మదోదగ్రాహ మదము చేత ఉత్కృష్టములైనటువంటి కకుద్మంత అద్భుతమైన గొప్పమైనటువంటి మూపురములు కలిగిన సరితాం కూరముద్రుజా నదుల యొక్క తీరములను కొమ్ములతో పొడుస్తున్నటువంటి మహోక్షాహ మహావృషభములు లీలాఖేలం విలాసంగా ఆడుకుంటూ తస్య విక్రమం అనుప్రాపు రఘుమహారాజు యొక్క పరాక్రమాన్ని అనుకరించాయి అక్కడ ఆయన జతయాత్రులు బయలుదేరినప్పుడు అక్కడ నదీ తీరాల్లోనూ సరస్ తీరాల్లోనూ ఎడ్లు స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నాయి బాగా మదించి మదించి ఉన్నాయి అచ్చు అచువసిన అంబోదులు అన్నట్టుగా అవి ఆ కొమ్ముల దొరద తేరడం కోసం ఆ నదుల గట్లను చెరువుల గట్ల మీద కొమ్ములతో దాన్ని పెరగిస్తున్నాయి గడ్డి బాగా మేసి ఆ ఏటి ఒడ్డులను కొమ్ములతో పెరగిస్తున్నాయి ఏటి ఇలా చేస్తున్నాయి అంటే రఘుమహారాజు యొక్క పరాక్రమం ఇలా ఉంటుంది అని సూచిస్తున్నట్టుగా ఉందిట ఉత్ప్రేక్ష అలంకారం పునఃపరిశీరామ మదోదగ్రాహ మదము చేత ఉదగ్రాహ గొప్పవైనటువంటి అంటే బాగా బరిసినటువంటి కకుద్మంత గొప్ప మూపురములు అంటే శిరోభాగం వెనకాల ఎత్తుగా ఉంటుంది మూపురం ఉంటారు అటువంటి మూపురములు కలిగినటువంటి సరితాం మూ కరిగిలినటువంటి మహో మహోక్షాహ అని ఇక్కడ చెప్పేసి సరిపోతుంది కకుద్మంత మహోక్ష అటువంటి మహావృషభాలు పెద్ద పెద్ద ఎడ్లు సరితాం కూరముద్రుజాహ నదుల యొక్క గట్టులను పొడుస్తూ అది ఆటగా లేలాఖేలం విలాసంగా ఆటగా భావిస్తూ తస్య విక్రమం అనుప్రాపు రఘుమహారాజు యొక్క పరాక్రమాన్ని అనుకరించాయి ఆకాంక్ష అనుప్రాపు అనుకరించాయి కే ఏవి మహోక్షాహ మహావృషభాలు కం దేనిని విక్రమం పరాక్రమాన్ని సకర్మకు ప్రయోగ కశ్య యవని యొక్క తస్యా అతని యొక్క అంటే రఘుమహారాజు యొక్క విక్రమం కథంభూతం ఎటువంటిది పరాక్రమం లీలాఖేలం విలాసంతో సుభగమైనది మహోక్ష కథం పూత ఆ ఎడ్లటువంటివి కూలముద్రిజాహ నదీ తీరాలను పొడుస్తూ ఉన్నాయి కాసాం వేటి యొక్క సరితాం నదుల యొక్క పునఃకథం పూత ఇంకేటువంటివి కకుద్మంత ఎత్తైనటువంటి మూపురములు కలిగినవి ఆ మూపురాలతో అలాగే కొమ్ములతో పొడుస్తున్నాయి అన్నమాట చీరాలను గట్లను పొడుస్తున్నాయి పునఃకథంపూతా ఇంకా ఎటువంటి మధోదగ్రాహ

मदोदग्र मदेन उदग्रह मदोदग्र मदोदग्रह मदोदग्रौ मदोदग्र हकारातपुनुंग प्रथमा बहुवचना ककुदुदेशा अस्ती ककुदूपुर करि नबी ककुद्मा ककुद्तंत ककुद्त हकुदापुनुंग प्रथमा बहुचना सरिता सरता स्त्रीलिंग षष्ठी सरछब्दातः ष्टी बहुवचना कौलमुद्रिजा कोला इति कौलमुद्रिजा కోలాని తీరములను తీరములను గట్లను ఉజంతి లేపుతున్నాయి తవ్వుతున్నాయి అన్నట్టుగా ఆ అంతత కౌరముద్రిజా కోరముద్రిజ కౌరముద్రిజౌ కౌరముధుజా కోరముధుజ శబ్ద అకారాంత పుంలింగ ప్రథమా బహుజనాంత లీలాఖేలం లీలాభి ఖేలతిది లీలాఖేల విలాసంగా ఆటలాడుకుంటుంది సరదాగా తం లీలాఖేలం లీలాఖేలం లీలాఖేలౌ లీలాఖేలాన్ లీలాఖేల శబ్ద అకారాంతపూర్గా ద్వితీయ ఏకవచనాం అను అనుప్రాప అను ప్రాప అనుప్రాప ప్రాపదు అను ప్రాప అను ప్రాప అను ప్రాపదు అను ప్రాప్రా అను ప్రతి ఉపసర్గద్వకా ఆప్ ఆప్లు వ్యాప్త ఇస్మా భూత భూతే లిట్ పరస్మపద ప్రథమ పురుష ఏకవచనాం महोक्षा महाक्षाण महोक्षा 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 महोक्षशब अकारांतु प्रथम बहुजना महांत उक्षाश्चा महोक्षा प्रथम बहुज अकारापुनिग तस्तः दकारातपुनिंग षष्टि एककोचरा विक्रम विक्रम विक्रमा विक्रमशब द्वितीय दीकोचना व्याख्या मदोदग्रा मदोत्थ ककुदेशास्ती ककुद, ककुद महाकुद्वर्थ कौलमुद्विजाई पदम सरिता कूराने उद्रिज भजती कौलमुद्वुजा महांत उक्षाणो उक्षाण शरीर पदमें उक्ष उक्षाण महांत उक्षाणो महोक्षा महां लीलाखेल विलासौभगम तघो उत्साहत वपुष्म परभक విక్రమం శౌర్యం అనుప్రాపు నామ అనుచక్రు బలిసిన మూపురాలు కలిగినటువంటి వృషభాలు యథేష్టంగా అక్కడికి వచ్చి ఆ పచ్చగడ్డి మేసి మదించి ఆ ఏటి గట్లను నదీ తీరాలను కొమ్ములతో వినోదంగా పెలగిస్తున్నాయి అవి వాటికి ఆట అది ఎలా ఉందంటే రఘుమారాజు యొక్క పరాక్రమం ఇలా ఉంటుంది శత్రువుల ఇలా శత్రువులను ఆయన శత్రువులను అని సూచించినట్టుగా ఉన్నది అద్భుతమైన ఉత్ప్రేక్ష అలంకారం శ్లోకపునస్సరణం మధోదగ్రాహ్ కకుమంత సరితాం కోనముద్రుజా లీలాఖేల అనుప్రాపు మహోక్షాస్త విక్రమం పునర్మిలా ఆగామి కార్యక్రమే త్రయోవింశతితమశ్లోకైవ చతుర్వింశతితమశ్లోక अच्युत कार्यमे सर्वेक्षः वाल्मीकि व्यास कालिदास आदिनां दिव्यानुघर प्राप्तोस्तु शुभं भवतु स्वस्ति दिव्यां भव्याम् सुभोदामचा शुद्धां मर्तप्रदायिनी जननीं बहुभाषाणां वन्दे गिरवाण దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది మనోహరమైనది సులభంగా బోధపడేది స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి గీర్వానులు అంటే దేవతలు వారి యొక్క భాష ఈ అమర భాష అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను జయతు సంస్కృతం వర్ధతాం సంస్కృతము జయమును పొందునగాక వర్ధిల్లు వర్దిళ్ళుగా స్వస్తి